కళ్యాణ్ రామ్ 118వ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ ట్రైలర్లకు విశేష స్పందన రావడంతో హైప్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి బ్యూటీ, షాలిని పాండే, నివేదా థామస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీ విడుదలకు ముందే లాభాల బాట పట్టింది. కళ్యాణ్ రామ్ చిత్రాల్లో టేబుల్ ప్రాఫిట్ తో 118వ మూవీ రిలీజ్ అవుతుండటం నిర్మాతలో జోష్ నింపుతుంది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో మహేష్ కోనేరు 11 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని రూపొందించారు. శాటిలైట్, ఓవర్సీస్, డబ్బింగ్, థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకుని ఈ చిత్రానికి 14 కోట్ల వరకు ధర పలికింది. ఈ లెక్కన 3 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఏపీ, తెలంగాణ ఏరియాల్లో బడా నిర్మాత దిల్ రాజు 118వ మూవీ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. విశ్లేషణ: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కేవి గుహన్ దర్శకత్వంలో, షాలిని పాండే హీరోయిన్ గా నివేదా థామస్ ఒక కీలక పాత్రలో నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా మంచి అంచనాలతో 118వ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదలు కావడమే 118 టైటిల్లో ఉన్న సస్పెన్స్ మిస్టరీ ఏంటో తెలుపుతూ ఆసక్తికరంగా మొదలవుతుంది. అలాగే కళ్యాణ్ రామ్ మరోసారి జర్నలిస్ట్ గా మంచి నటన కనబరిచారు. తన కలలో కనిపించిన నివేదా థామస్ ఎవరో కనుక్కోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్ సీన్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి. కళ్యాణ్ రామ్ మరియు షాలిని పాండేల మధ్య వచ్చిన చందమామే పాట కూడా బాగానే ఉంది. మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చక్కని కథనంతో సినిమా డీసెంట్ గా ఉంది. సినిమాలో కాన్సెప్ట్ మరియు ఇన్వెస్టిగేషన్ బ్లాక్ లో ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతాయి. ప్లస్ పాయింట్స్: కళ్యాణ్ రామ్ నటన, మిగతా స్టార్ కాస్ట్ పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్. మైనస్ పాయింట్స్: ఆకట్టుకోని స్క్రీన్ ప్లే, రియాలిటీకి దూరంగా కొన్ని సీన్స్.